1999లో మూతపడ్డ ఎఫ్సిఐ ఆర్ఎఫ్సిఎల్ గా తిరిగి ప్రారంభం కానుందని ఆశపడ్డ గ్రామస్తులకు నిరాశ మిగిలింది. ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభమైతే తమ బతుకులు మారుతాయని ఆశించిన గ్రామస్తులకు చివరకు నిరాశ మిగిలింది. ఇటీవల ట్రయల్ రన్ పూర్తి చేసుకుని మరికొద్ది రోజుల్లో వాణిజ్య యూరియా ఉత్పత్తి కానున్న తమకు ఇచ్చిన హామీల గురించి అడిగే నాదుడ లేడని మౌనంగా రోదిస్తున్నారు ఆ గ్రామస్తులు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ అధికారులు ఏమయ్యారు? మరికొద్ది రోజుల్లో ఆర్ఎఫ్సిఎల్ యూరియా అందుబాటులోకి రానున్న తరుణంలో ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ అనుకుని ఉన్న వీళ్ళ్రపల్లి గ్రామస్తుల బాధలపై ఎస్6 న్యూస్ ప్రత్యేక కథనం. రైతుల యూరియా కొరత తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారం ఎట్టకేలకు ట్రయల్ రన్ విజయవంతం చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ఆర్ఎఫ్సిఎల్ నుంచి వాణిజ్య యూరియా ఉత్పత్తి రానున్నప్పటికీ ప్లాంటు నిర్వాహకులకు, ప్లాంటు సమీప గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చట్లేదు అధికారులు. అయితే ఒకప్పుడు ఎఫ్సిఐగా ఉన్న ఈ కర్మాగారం తిరిగి పునఃప్రారంభమైతే ప్లాంటు ప్రహారిని ఆనుకొని ఉన్న వీర్లపల్లి గ్రామస్తుల బతుకులు మారతాయని ఆశించిన వీరపల్లి గ్రామస్తుల కళ కలగానే మిగులుతోంది. ప్లాంటు పునరుద్ధరణ పనుల్లో సైతం వీర్లపల్లి గ్రామ మహిళలే ఎక్కువ పనులు చేసినప్పటికీ ప్లాంటు పూర్తయ్యేసరికి తమ పేరుతో వేరే వాళ్ళు పనులు చేయడం పట్ల బాధను వ్యక్తం చేశారు. నిత్యం 24 గంటలు వాసనతో, శబ్దంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీర్లపల్లి గ్రామస్తులు. కొన్ని రోజులు ఇలానే ఉంటే అనేక అనారోగ్యాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. 1999లో అప్పటి ఎఫ్సిఐ కాయిలా పరిశ్రమగా మారింది. దీంతో ప్రభుత్వం ఎఫ్సిఐని మూసేసింది. తర్వాత 2014లో ప్లాంటు పునరుద్ధరణలో భాగంగా ఎఫ్సిఐని ఆర్ఎఫ్సిఎల్గా నామకరణం చేసి 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దీనికి కావాల్సిన వనరులు సైతం రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అంగీకారం తెలపడంతో ఆర్ఎఫ్సిఎల్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అప్పుడే సమీప గ్రామాల ప్రజలు, స్థానిక యువత ఆర్ఎఫ్సిఎల్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారికి నిరాశ మిగిలింది. ప్లాంచ్ అధికారులు తమ గ్రామాన్ని సందర్శించడానికి వస్తున్న సమయంలో, అలాగే పొల్యూషన్ అధికారులు వస్తున్నటువంటి సమయంలో ప్లాంట్ యంత్రాలు ఆపేసి వస్తున్నారని, ఆ విధంగా తమకు అన్యాయం జరిగిందని అంటున్నారు. పైగా ప్లాంచ్ నిర్మాణం తర్వాత ఎలాంటి శబ్దాలు, వాసన రాదని చెప్పిన అధికారులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ ప్లాంచ్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. పిల్లలు వినికిడి శక్తి కూడా కోల్పోయారని, పిల్లలు మామూలుగా మాట్లాడడం మర్చిపోయారని, అరుస్తూ మాట్లాడమే తప్ప ఎదుటివారికి వినిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా ప్లాంటు అధికారులు, సిబ్బంది ఇక్కడికి వస్తే కూడా ఫోన్లో మాట్లాడుకోవడానికి కొంత దూరం వెళ్ళి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇంత జరుగుతున్న ప్లాంటు అధికారులు తమ పట్ల నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. ఆర్ఎఫ్సిఎల్ సంస్థ పునఃప్రారంభంలో సమీప గ్రామాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు చర్చలు జరిపి యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఉత్పత్తి ప్రారంభం తర్వాత ప్లాంట్ కారణంగా గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా గ్రామాన్ని పూర్తిగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం దత్తత తీసుకుని పునరావాసం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ప్లాంట్ ఉత్పత్తి దశకు చేరుకున్నా స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన ఇక్కడి నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. అంతేకాదు, ఈ కర్మాగార పునఃప్రారంభం కోసం పనులు ప్రారంభించినప్పుడు వీర్లపల్లి గ్రామ మహిళలే పనులు చేశారు. కానీ ప్లాంట్ నిర్మాణం తర్వాత వీర్లపల్లి గ్రామస్తుల బదులు వేరే వారిని నియమించుకున్నారు. 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల డబ్బులు లంచాలు తీసుకుని వీరికి రావాల్సిన ఉద్యోగాలు వేరే వారికి ఇచ్చారని వీర్లపల్లి గ్రామస్తులు అంటున్నారు. చోటా లీడర్ల పుణ్యమా అని వీర్లపల్లి గ్రామస్తులకు రావాల్సిన కాంట్రాక్ట్ పనులు లంచాల కాసపడి ఎక్కడి వారికో కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల మాటేమో కానీ తమకున్న పంట పొలాల్ని కోల్పోయి తినడానికి తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీర్లపల్లి గ్రామస్తులు. '1965లో గ్రామానికి చెందిన వేలాది ఎకరాల భూములు సింగరేణి సంస్థ తీసుకొని కొన్ని వేల ఎకరాల్లో గనులు ప్రారంభించింది. మరోవైపు అప్పుడు ఎఫ్సిఐ ఏర్పాటుకు మరికొన్ని వేల ఎకరాలు కేటాయించగా ఎఫ్సిఐ కర్మాగారం నిర్మాణం పూర్తయి 1999 వరకు నడిచింది. ప్లాంట్ నుంచి శబ్ద కాలుష్యము, కెమికల్స్ వాసన రావడం ఇవన్నీ గ్రామస్తులు భరిస్తూనే వచ్చారు. తమ గ్రామాన్ని పూర్తిగా తీసుకొని పునరావాసం కల్పించాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ప్రయోజనం లేదు. 1999లో ఎఫ్సిఐ పూర్తిగా మూతపడడంతో గ్రామస్తులకు ఊరట కలిగింది. రామగుండం ఎన్టీపీసీ సంస్థ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం మళ్లీ తిరిగి గ్రామానికి మిగిలిన వ్యవసాయ భూముల్ని తీసుకొని ఎన్టీపీసీ సంస్థ కూడా నిర్లక్ష్యం చేసింది. గ్రామానికి సంబంధించిన అన్ని భూముల్ని
సింగరేణి ఎఫ్సిఐ ఎన్టీపీసీ ఇలా తీసుకోవడంతో గ్రామాన్ని వదిలేయడం శరామామూలు అన్న చిందంగా మారింది. చేయడానికి వ్యాపారం లేకుండా పోయింది. ఉపాధి అవకాశాలు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీనపల్లి గ్రామస్తులు. 2014 లో కేంద్ర ప్రభుత్వం యూరియా ఉత్పత్తి కోసం ఆర్ఎఫ్సిఎల్ పేరుతో పునర్నిర్మాణం చేపట్టగా అప్పటి నుంచి వీనపల్లి గ్రామస్తులకు మళ్ళీ ఆశలు చిగురించాయి. కానీ ఈసారి కూడా మళ్ళీ నిరాశే. ఇక తమను ఆదుకునేవారు ఎవరంటూ గోడు వెళ్ళబోసుకున్నారు. ఇప్పటికైనా ఆర్ఎఫ్సిఎల్ తమ గ్రామాన్ని పూర్తిగా తీసుకుని పునరావాసం కల్పించి ప్లాంట్లో ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి యూరియా సమస్యల కొరతను తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రామగుండం మెరుగుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ ఇటీవలే ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకొని ఇటీవల యూరియా కూడా బయటికి రావడం జరుగుతుంది. మరికొద్ది రోజులు కూడా పూర్తి స్థాయిలో కూడా వాణిజ్య యూరియా కూడా రానున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా వీలపల్లి గ్రామంలో ఉన్నాం. ఇది ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ని ఆనుకుని ఉన్నటువంటి గ్రామం. ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా నిర్వాసితులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఏదైతే ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ నిర్మాణం ముందు వీళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అలాగే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా వీళ్ళకు అందలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా వీలపల్లి గ్రామంలో ఉన్నాం. మన విజువల్స్లో చూడవచ్చు, పక్కనే ఉంది ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్. ఈ ప్లాంట్ కూడా ఇటీవల ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో వీలైనంత తక్కువ రోజుల్లో యూరియా అనేది కూడా వాణిజ్యపరంగా యూరియా కూడా బయటికి రానున్న నేపథ్యంలో ఒకవైపు ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ యాజమాన్యం కావచ్చు, సిబ్బంది కావచ్చు, అలాగే ప్రజా ప్రతినిధులు కావచ్చు, వీళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఒకవైపు ఉంటే ఈ వీలపల్లి గ్రామస్తుల బాధమతం మరొక విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వీలపల్లి గ్రామస్తులు కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి వీళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి అసలు మీరు ఆర్ఎఫ్సిఎల్ ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్కి సంబంధించి మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు, అసలు ఇప్పటికేమైనా నెరవేర్చారా లేదా? మాకు ఎలాంటి హామీలు ఇచ్చారు కానీ ఏది నెరవేర్చలేదు. ఊరు లేపుతా అన్నారు, లేపలేదు. ఇది వరకు మాకు స్మెల్ రాదన్నారు, సౌండ్ రాదని చెప్పారు. అన్నీ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, సౌండ్ వస్తుంది, కానీ ఇదివరకు అయితే ఎలాంటిది లేపలేదు. మాకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి, మా ఊరు లేపాలి ఖచ్చితంగా. ఊరు సగం వరకైనా స్మెల్ బాగా వస్తుంది, సౌండ్ వస్తుంది కాబట్టి సగం వరకు లేపినా కానీ మాకు ఇదే కానీ మాకు అయితే ఊరు లేపాలి మొత్తానికి అయితే. అమ్మ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ నిర్మాణానికి ముందు వాళ్ళు యాజమాన్యం కావచ్చు, అలా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏం హామీలు ఇచ్చారు మీ ఊరికి సంబంధించి? అమ్మ మీకు సౌండ్ వచ్చినా వాసన వచ్చినా ఏదొచ్చినా ఊరు ఖచ్చితంగా లేపుతామమ్మ. ఇప్పుడు ఏము మమ్మల్ని గొడవ పెట్టకండి, అక్కడికి వెళ్ళినాం, మేము ధర్నకి వెళ్ళినాం. వెళ్తా అన్నారు కదా, ఇప్పుడు ఏం గొడవ పెట్టకురమ్మ, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా ప్లాంట్. మీకు స్మెల్ వచ్చినా అది సౌండ్ వచ్చినా ఏదొచ్చినా మీకు ఊరు లేపుతాం, మీకు ఇంటికి ఒక జాబ్ ఇస్తాం అమ్మ అని వచ్చిన వాళ్ళు అక్కడ ధర్నకు వెళ్ళినప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అంత రివర్స్ జరిగింది ఇక్కడ వీర్లపల్లిలో. మేము అంద దేశమంతా ఎరువులైన కేసీఆర్ మంచిగా సంతోషంగా మాట్లాడుతాండు ఇప్పుడు టీవీలల్లో. ఏమంటాడు, ఎరువులు వేసినా నేను నీళ్ళు వేసినా నేను అవి వేసినా ఇవి వేసినా అని మాట్లాడతాడు. కేసీఆర్ సార్ ఏం చేసిండు, చేసిన ఎరువులు వేసిన కొన్ని వేల మందికి రైతులకు ఎరువులు వస్తాయి, యూరియా వస్తుంది, సంతోషం వ్యక్తం చేస్తారు, పాలాభిషేకం చేస్తారంటారు. కానీ ఇక్కడ అంత ఉల్టా ఉన్నది. ఇక్కడ వీర్లపల్లికి వచ్చేసరికి గోడ పక్కలనే ఎప్సై పక్కలనే మా ఊరు, ఇక్కడ ఒక 500 కుటుంబాలు బతుకుతాయి. ఆ కుటుంబాలు బతికే కాడ అక్కడ ఏమవుతుందంటే స్మెల్లు తట్టుకోరాని సౌండు, మొత్తం నైట్ మొత్తం నిద్ర ఉండలే, డే నైటు పొద్దున ఎప్పుడైనా ఒక కాసేపు ఒక 10 నిమిషాలు అయినాక అది వాళ్ళు లంచ్కి పోయినప్పుడు మెషిన్లు బంద్ చేస్తే మాత్రం అబ్బా ప్రశాంతంగా ఉన్నది, అబ్బా ఎప్పటికి ఇట్లా ఉంటే బాగుండు. చెప్పండమ్మా, మీరు ఈ ప్లాంట్కు ముందు ఎప్పుడైనా వెళ్ళి ధర్నా చేయడం, మీ యొక్క ఆవేదన వ్యక్తం చేయడం ఎప్పుడన్నా జరిగిందా? ధర్నాకి వెళ్ళినాము. ధర్నాకి వెళ్తే తర్వాత పనులు ఇంకా స్టార్ట్ కాలేదు కదా, స్టార్ట్ అయిన తర్వాత పనులకు ఇస్తాము. ఏదైనా స్మెల్ ఏదైనా వచ్చినా కానీ హాస్పిటల్ తీస్తాం అది ఇది అన్నారు. ఏ హాస్పిటల్లు లేవు, ఏమి లేవు, ఇవరకైతే రాలేదు. వాళ్ళు రాలేదు, ఏం లేదు, పక్కకే మా ఇల్లు. పనికి వెళ్ళినా కానీ పని తీసుకోవట్లేదు. రెండుసార్లు కేసులు పెట్టారు, రెండుసార్లు ధర్నాకి వెళ్తే కూడా కేసు పెట్టారు. కేసు ఎందుకు పెట్టినానంటే మీరు ధర్నాకి ఎందుకు వచ్చారు కాబట్టి, మీరు వచ్చిండ్రు కాబట్టి మేము కేసు పెట్టినామని వాళ్ళు అన్నారు. ఇక కేసు పెట్టిన సందిగా మేము కూడా వెళ్ళట్లేదు. మా ఊరు కూడా ఎవరు పట్టించుకున్నట్టు లేరు. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళని గారు ఎవరంగా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవరినైనా కలిశారు? ఎవరిని ఎమ్మెల్యే కలిశాము మేము, చూసిండు వచ్చిండు చూసిండు అంతా. అన్నిటికీ బరువు బాధ్యత నేను ఉన్నానన్నాడు. ఇంతవరకైతే రాలేదు ఆయన కూడా, అంతవరకే ఏమీ రాలేదు, చూడలేదు. సౌండ్ కూడా వస్తుంది అని కూడా అన్నాం మేము. స్టార్టింగ్లో కూడా చెప్పినాం, అప్పుడు స్టార్టింగ్ ఎలక్షన్లు అప్పుడు తిరిగినప్పుడే వచ్చింది. ఇంతవరకు రాలేదు ఆయన, ఏ దేనికి కూడా పట్టించుకునడం లేదు. అంటే గతంలో ఎంపీ అండ్ ఎమ్మెల్యే కూడా వీళ్ళు కూడా ప్లాంట్ ముందు నిరసన వ్యక్తం చేశారు, అప్పుడు
ప్లాంట్ నుండి మీకు ఏమన్న ఆదేశాలు అంటే మీకు ఖచ్చితంగా మీకు మీకు సమస్య సాల్వ్ చేస్తామని చెప్పేమా సాల్వ్ ఎలక్షన్ లో ముందు చెప్పాడు అంతే వరకే మేమే బాధ భరించలేక గేట్ కాడికి ధర్నాకి వెళ్ళినాం ధర్నాకి వెళ్తే మీరు ఎందుకు వచ్చారు ఏంటిది మేము అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ కాలేదు అయిన తర్వాత మేము పనికి తీసుకుంటామన్నారు పని గురించి వెళ్ళినా కానీ తీసుకోలేదు పనుల కూడా తీసుకోలేదు వాళ్ళు మీరు ధర్నా ఎందుకు చెప్తారో ధర్నా చేసినందుకు మేము కేసులు పెడతామని కేసులు రాశారు ఇప్పుడు మీకు ప్రధానంగా లాస్ట్ చివరికి మీకు ఏం కావాలి సార్ మాకేం లేదు సార్ మాకు ఊరు ఊరు లేపాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఊరు ఊరు లేపితేనే మేమందరం కేసీఆర్ సార్ అయినా ఎవరైనా మమ్మల్ని హెల్దీగా ఉంచిన వాళ్ళు అవుతారు ఊరు లేకపోతే మాత్రం మేమందరం రోగాలకు ఉప్ప కింద పడిపోయి ఉంటాం సార్ మేము అరవై ఏళ్ళు బతకటం వల్ల ఇరవై ఏళ్ళు కూడా బతకలేము మేమున్నందుల మా పిల్లలు కూడా ఉండేటట్టు లేదు ఈ మొత్తంగా ఇది వీలపల్లి గ్రామస్తులు చెప్తున్నటువంటిది ఏదైతే ప్లాంట్ నిర్మాణం ముందు ఈ వీలపల్లి గ్రామస్తులకు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎవరైతే ఇక్కడికి అధికారులు పర్యవేక్షణ కోసం వచ్చిన సందర్భంలో ప్లాంట్ నిర్వాహకులు మాత్రం ఈ శబ్దం రాకుండా అలాగే పొల్యూషన్ రాకుండా ఆ మెషిన్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ సంతోష్తో రమేష్ ఎస్6 న్యూస్ వీర్లపల్లి గ్రామం నుండి